వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు కనిపిస్తుంది కదా ఆకుముడత తెగులు, సో ఈ మిరపలో, నిమ్మలో, టమాటాలో కూడా వస్తుంది ఆకుముడత తెగులు. ఇవో ఇక్కడ ఈ టమాటా ఆకు కూడా చూడండి ఎట్లా ముడుచుకుపోయిందో కిందికి, చూసిరా. ఇట్లా ఆకుముడత తెగులు టమాటా, నిమ్మ, బత్తాయి, నిమ్మజాతి అన్నిట్లో వస్తుంది దాదాపుగా. ఇంకా కొన్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్లో కూడా వస్తుంది, కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్, చామంతి మొక్కల్లో వస్తుంది. దాలియా చామంతి ఉంటుంది చూడండి, ఇంత పెద్ద ఫ్లవర్ పూస్తుంది, దానికి వస్తుంది. సో ఇట్లా రకరకాల ఆల్మోస్ట్ అన్నిటికీ వస్తుంది నాకు తెలిసి, ఏదో కొన్ని ప్లాంట్స్కి రాదు తప్ప ఆకుముడత తెగులు అన్నిటికీ వస్తుంది అన్నమాట. ఈ ఆకుముడతలో మనకి రెండు రకాలుగా ఉంటాయి. ఎట్లా అంటే, ఒకటేమో ఆకు పైకి ముడుచుకుపోయి ఉండడం. ఇప్పుడు చూడండి, ఈ ఆకు ఏమో పైకి ముడుచుకొని ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆకు కిందికి ముడుచుకొని ఉండడం. సో ఈ విధంగా ఇది కొంచెం కిందికి వంగినట్టుంది చూడండి, ఇట్లా లోపలికి వంగినట్టు ఉంటుంది అన్నమాట. ఇదేమో పైకి ఉంది. సో రెండు రెండు రకాల పురుగుల వల్ల వస్తాయి అన్నమాట, రెండనే కాదు రకరకాల పురుగుల వల్ల వస్తాయి. సో ఒకసారి దీని మీద ఒక నల్లటి పురుగు ఒకటి చూశాను నేను, ఒకసారి ఫోటో పెడతా ఇక్కడ చూడండి. కింద కనిపిస్తుంది కదా ఫోటోలో నల్లటి పురుగు, దాన్ని నివాసంగా మార్చుకుందన్నమాట. సో అట్లా మార్చుకొని ఈ ఆకును మొత్తం ఇట్లా మార్చేస్తుంది. సో మనకి ఈ ఆకుముడత అనేది పై ముడతనేమో తామర పురుగు అని ఉంటుంది. సో యాక్చువల్గా నేను ఇప్పుడు చూపించిన పురుగు మేబీ అది తామర పురుగు అయి ఉండొచ్చేమో, నాకంత తెలియదు. తామర పురుగు కొంచెం తెల్లగా ఉంటుంది యాక్చువల్గా. సో అట్లాంటి పురుగు ఒక రకమైన బ్యాక్టీరియాని దీంట్లోకి ఇంజెక్ట్ చేస్తుంది అంటారు. సో దానివల్ల రావచ్చు. ఇంకొకటి ఏంటంటే తెల్లదోమ. సో ఇప్పుడు ఆకు వెనకల తెల్లదోమ, అది మన కంటి చూపుకి కనిపించవులేండి. సో అలాంటి చిన్న చిన్న మైన్యూట్ పురుగులు వచ్చేసి దీని కింద వాటి ఎగ్స్ పెడతాయి, లేదంటే వీటి కింద ఉండి దాన్ని రసాన్ని పీల్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు కూడా మీకు ఆకుముడత కనిపిస్తుంది. ఇంకొకటి ఆకుముడత కిందికి ఉండేది. సో ఇప్పుడు పైకి ఉండే వాటి గురించి చెప్పాను కదా, ఇప్పుడు కిందికి ఉండేవి ఎట్లా అంటే పేనుబంక, తెల్లదోమ, పచ్చదోమ, ఇంకా కొన్ని రకాల లేడీ బగ్, అలాంటి బగ్స్ వల్ల అవి ఏం చేస్తాయంటే కింద ఈ ఆకు కింద వాటి నివాసం ఏర్పరచుకుంటాయి. సో నివాసం ఏర్పరచుకొని రసాన్ని పీలుస్తూ ఉంటే ఇట్లా కిందికి వంగిపోతుంది. సో కొన్ని రకాల పురుగుల వల్ల మీకు ఆకు పై ముడత వస్తుంది, ఇంకొన్ని రకాల పురుగుల వల్ల ఆకు కిందికి ముడుచుకొని ఉంటుంది. సో ఇట్లా రెండు రకాలుగా ఉంటుంది. మనం చేసుకునే లిక్విడ్ రెండు రకాలైన వాటికి పనిచేస్తుంది అన్నమాట. సో మనకి ఆకు ముడత వచ్చిందంటే మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. సో మొక్క ఎదుగుదల ఆగిపోవడంతో పాటు ఉన్న ఆకులన్నీ పచ్చ మారిపోతాయి, పచ్చగా అయిపోయి రాలిపోతాయి, పసుపచ్చగా మారి రాలిపోతాయి. పువ్వులు ఏమన్నాయి అనుకోండి, వాటి సంగతి అంతే. మొక్క ఎప్పుడైతే ఈ ఆకుముడత వచ్చి ఇట్లా ముడుచుకుపోయా అనుకోండి, ఫోటోసింథసిస్ ప్రాసెస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ అంటారు కదా, అంటే మొక్క సూర్యరశ్మిని గ్రహించి దానికి కావాల్సిన ఆహారాన్ని తయారు చేసుకోవడం అన్నమాట. సో ఆకు ఎప్పుడైతే ముడుచుకున్నదో ఇంకా దానికి సన్లైట్ని గ్రహించి ఫోటోసింథసిస్ని చేసుకొని రికవరీ అయ్యేంత సీన్ అయితే ఉండదు. సో ఆకు ముడత అంత డేంజరస్ తెగులు అన్నమాట. సో మిగతావన్నీ కూడా ఈజీగానే వెళ్ళిపోతాయి, కానీ దీన్ని పంపించడం మాత్రం చాలా కష్టం. సో దీని గురించి మనం ఒక లిక్విడ్ పెస్టిసైడ్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఆర్గానిక్గా న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నా చూడండి. నేనేం తీసుకున్నా అంటే 100 ml పెరుగు, 100 grams వెల్లుల్లిపాయలు. ఈ వెల్లుల్లిపాయలు మరీ అంత ఫ్రెష్గా ఉండాల్సిన అవసరం ఏం లేదు, కొన్ని చచ్చుగడ్డలు ఉన్నా కూడా ఏమీ కాదు. సో ఇట్లా 100 grams వెల్లుల్లిపాయలు, 100 ml పెరుగు, ఇంకా 2 liters వాటర్ మనకు కావాల్సినవి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ రెండింటిని మనం పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. పేస్ట్ ఎట్లా చేసుకుంటాం, ఇది పెరుగు దీంట్లో వేసిద్దాం. పెరుగు మీరు ఏదైనా తీసుకోవచ్చు, అంటే మనము ఆవు పెరుగు అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, మనకి ఏది అవైలబుల్ ఉంటే అది.
అండ్ పులిసిపోయిందైనా ఏం పర్వాలేదు, కొంచెం పులిసిపోయినా కూడా ఏం పర్వాలేదు, వాడుకోవచ్చు అన్నమాట. సో వీటిని ఇట్లా జార్లో వేసుకుంటున్నా. 2 బ్యాచెస్కే చేస్తాను నేను, ఎందుకంటే చాలా ఈ మిక్సీ జార్లు అన్ని పట్టవు కాబట్టి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మిక్సీ జార్ ఇలా మంచిగా పేస్ట్ రెడీ అయిన తర్వాత ఏం చేయాలంటే ఈ పేస్ట్ని మనం ఒక డబ్బాలో, ఒక ప్లాస్టిక్ డబ్బా ఇది, మన దగ్గర పింగ అనేది ఉంటే అట్లాంటివైనా తీసుకోవచ్చు, ఏం కాదు. సో ప్లాస్టిక్ దాంట్లో ఇట్లా వేసేస్తున్నా. ఇంకొక కొంచెం కూడా ఉంది రుబ్బాల్సింది, ఇది కూడా, ఇది కూడా రుబ్బేసి మీకు చూపిస్తా. రుబ్బేటప్పుడు కొంచెం వాటర్ వేసుకోవచ్చు, ఏం కాదు. ఇలాగో మనం వాటర్లోనే డైల్యూట్ చేస్తాం ఇది. ఇప్పుడు వాటర్లో డైల్యూట్ చేసి ఫర్మెంట్ చేయాలన్నమాట. సో ఎలాగో పోస్తాం కాబట్టి కొంచెం వాటర్ పోసుకోండి రుబ్బేటప్పుడు, ఏం ప్రాబ్లం ఏం కాదు. 100 ml పెరుగు, 100 grams వెల్లుల్లిపాయలు, కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా పేస్ట్ లాగా చేసుకున్నా చూడండి. సో ఇట్లా పేస్ట్ లాగా చేసుకున్న దాంట్లో 2 లీటర్లు వాటర్ పోయాలి. కొంచెం ఎక్కువ పోసినా కూడా ఏం ప్రాబ్లం లేదు మీకు. సో 2 అంటే 2 అని స్ట్రిక్ట్ రూల్ ఏం లేదు. సో ఇట్లా 2 లీటర్స్ వాటర్ పోస్తున్నా. ఇది యాక్చువల్లీ ఇది 2.25, సో ఏం కాదన్నమాట, కొంచెం ఎక్కువ పోస్తున్నా కూడా. వాటర్ పోసుకున్న తర్వాత ఏం చేయాలంటే మూత టైట్గా పెట్టొద్దు, మామూలుగా ఇట్లా లూజ్గా పెట్టండి. లూజ్గా పెట్టి 7 డేస్ ఫర్మెంట్ చేయాలి దీన్ని. 7 డేస్లో మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మూత నెక్స్ట్ డే ఏం చేస్తారంటే ఒక 2 డేస్కి ఒకసారి దీన్ని కలుపుతూ ఉండాలన్నమాట. సో మనం కలపడానికి మనం ఏమి స్పూన్లు చెంచాలు ఏమి పెట్టక్కర్లేదు. ఈ మామూలుగా ఈ లెడ్ని కొంచెం టైట్గా పెట్టేసి ఇట్లా ఊపేస్తే సరిపోద్ది అన్నమాట. సో మూత టైట్గా పెట్టి 2 రోజులకు ఒకసారి ఊపండి. మళ్ళీ మొత్తం కదిపిన తర్వాత దీన్ని మళ్ళీ లూజ్గా పెట్టేయండి. సో దీన్ని నీడలో పెట్టాలి. నీడలో పెట్టి వారం రోజులు అట్లా ఫర్మెంట్ చేయాలి. 2 రోజులకు ఒకసారి మనం మూత క్లోజ్ చేసుకొని ఊపి మళ్ళీ మూత తీసుకొని లైట్గా మూత పెట్టుకోవాలి. సో దాంట్లోకి గ్యాసెస్ రిలీజ్ అయినవన్నీ వెళ్ళిపోతాయి మనం టైట్ పెట్టుకోకపోతే. టైట్గా పెట్టుకుంటే మనం తీసినప్పుడు పేలిన పేలిపోతుంది. సో అలా అనమాట. సో టైట్గా పెట్టద్దు, ఓన్లీ కలిపేటప్పుడే టైట్గా పెట్టుకోవాలి. వారం రోజులు అయిన తర్వాత దీన్ని ఎట్లా స్ప్రే చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తా. 1 వీక్ తర్వాత మన లిక్విడ్ ఇలా ఉంది చూడండి. సో 1 వీక్ ఫర్మెంట్ చేసాం కదా, ఇప్పుడు ఇలా ఉందన్నమాట. పైన అంతా వాటర్గా ఉంది, నిన్న కలపలేదు అందుకే ఇట్లా ఉంది. సో పైన అంతా వాటర్ ఉంటుంది, కిందంతా వెల్లిపాయ పొట్టు అవన్నీ కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. మనం ఇది స్ప్రే చేసుకోవడానికి మంచిగా కలుపుకోవాలన్నమాట మొత్తం ఇట్లా. యాక్చువల్గా నేను ఈ వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వీటితో చేసుకునే అసలు కొట్టడానికి ఇష్టపడను. కానీ ఇంకా లీఫ్ కర్ల్స్కి ఇంక ఇది ఒక్కటే మంచిగా పనిచేస్తుంది. కాకపోతే నేను రెగ్యులర్గా ఏమిస్తూ ఉంటానంటే పుల్ల మజ్జిగతో చేసుకున్నది, అన్నంతో చేసుకున్నవి, కుంకుడుకాయతో చేసుకోవచ్చు, ఇంకా నిమ్మ చెక్కలు ఉంటాయి కదా రసం తీసిన తర్వాత చెక్కలు, వాటితో చేసుకోవచ్చు, అలాంటివి ఇస్తూ ఉంటా. ఇంక ఇది రేర్, ఇది ఎప్పుడంటే ఇంకా లీఫ్ కర్ల్స్ మనకి వస్తున్నాయి అన్న టైంలోనే రెడీ చేసుకొని ఇస్తా అన్నమాట. ఇది మాత్రం ఓన్లీ ఈ ఆకుముడత వస్తుంది అనే టైంలోనే వీటిని వాడతా అన్నమాట. సో లిక్విడ్ ఎంత తీసుకున్నాను అర్థమైంది కదా. ఇది దాదాపుగా ఒక 400 ml ఉండొచ్చు. మనం దీంట్లో డైల్యూట్ చేసుకుందాం. వాటర్ ఎంత పోసాను నేను ఇప్పుడు, దాదాపుగా ఒక 1/2 లీటర్ అంతా వాటర్ పోసేసాను. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని డైల్యూట్ చేసుకోవాలి మంచిగా. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే మన రెడీ అయిన లిక్విడ్ని మనం మన స్ప్రేయర్లో పోసుకొని మొక్కలకి స్ప్రే చేద్దాం. మీకు తెలుసు కదా జనరల్గా ఒక మందు వేసుకుంటే మనము ఆ మందు 4-5 రకాల పురుగుల మీద కూడా పనిచేస్తుంది అన్నమాట. సో ఒక సమస్యకి ఎన్నో సొల్యూషన్స్ ఉంటాయి, ఒక సొల్యూషన్ ఎన్నో సమస్యలకు కూడా పనిచేస్తుంది అన్నమాట. సో దీన్ని మనము ఓన్లీ ఆకుముడతకే కాకుండా ఇది
పేనుబంక కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. పేనుబంక మాత్రమే కాదు, మొక్కలకు వచ్చే ఆ స్నేల్స్ కూడా ఉంటాయి చూడండి, నత్త గుల్లలు అవి, వాటి మీద కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు స్నేల్స్ మీద మీరు డైరెక్ట్ స్ప్రే చేయక్కర్లేదు, మీరు ఎప్పుడైతే మొక్క మీద స్ప్రే చేస్తారో అది ఎలాగూ కొంచెము సాయిల్ సర్ఫేస్ మీద పడుద్ది. ఆ నత్తగుల్ల ఎప్పుడైతే మీకు ఆ సాయిల్ మీద నడుస్తుంటుందో దీని ఆ స్మెల్ దీనికి అంతా అది తట్టుకోలేక చనిపోతుంది అన్నమాట. సో మీకు రెండు మూడు రకాలుగా ఇది ఈ లిక్విడ్ యూజ్ అవుతుంది. కాకపోతే ఈ లిక్విడ్ వాడుకోవడం చాలా రేర్గా వాడండి, ఊరికి ఊరికే వాడకండి, ఎందుకంటే దీనివల్ల మనకి పాలినేషన్ సమస్య వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనము ఇది వాడితే మనం తేనెటీగలు సీతాకొక్క చిలుకలు కూడా ఆ ఏరియాకి వెళ్ళడమే తగ్గిపోతుంది. కాబట్టి డైల్యూట్ చేసుకొని చాలా జాగ్రత్తగా కొద్ది కొద్దిగా వాడుకోవాలి. నేను స్ప్రేయర్లో పోసుకోవడానికి ఇట్లా ఈజీగా ఉంటుందని ఒక కవర్ని ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టాను అన్నమాట. ఎప్పుడు ఇబ్బంది అవుతుంది స్ప్రేయర్లో పోయడానికి, అందుకని ఈ ఐడియా తీసుకున్నా. స్ప్రేయర్లో పోసుకున్న తర్వాత స్ప్రేయర్ని, ఇదేమో పంప్తో చేసే స్ప్రేయర్ అన్నమాట, ఇంతకుముందు ఇదేమో ఇలా ఇలా కొట్టేది ఉండే, సో దాంట్లో కొంచెమే పడుతుందని ఇది తీసుకున్నా. సో మంచిగా ప్రెషర్ నింపేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని మొక్కలకు స్ప్రే చేద్దామండి. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది చూడండి, రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపించిందా, ఒకసారి అది నొక్కేయండి. దాని పక్కన గంట సింబల్ కనిపిస్తుంది చూడండి, దాన్ని కూడా నొక్కేయండి. సో అలా చేస్తే మీరు నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా ఉంటారన్నమాట. ఈ లిక్విడ్ మనము ఒక్కసారి తయారు చేసుకుంటే 2-3 వారాల వరకు స్టోర్ చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువే స్టోర్ చేసుకోవచ్చు దాన్ని. అంటే మీరు ఒకసారి నేను చూపించినంత క్వాంటిటీ రెడీ చేసుకుంటే మీకు 2-3 నెలల వరకు కూడా ఉంటుంది, అది ఏం పర్వాలేదు, అట్లా 2-3 నెలలు కూడా వాడుకోవచ్చు. అండ్ స్ప్రే చేసేది కూడా మీరు ఈరోజు స్ప్రే చేస్తే రేపు వదిలిపెట్టండి, మళ్ళీ ఎల్లుండి స్ప్రే చేయండి. స్ప్రే చేసిన తర్వాత మొక్క మీద నీళ్లు కొట్టకూడదు, అసలు మొక్క మీద అది అట్లా ఉండాలి. అంటే ఈరోజు నేను స్ప్రే చేశాను అనుకోండి, ఈరోజు మొత్తం వాటర్ ఇంకా కొట్టను, మళ్ళీ రేపు మార్నింగ్ కొంచెం వాటర్ పోసేటప్పుడు అట్లా అట్లా పొట్టేస్తా, మళ్ళీ ఎల్లుండి వచ్చేసి మళ్ళీ లిక్విడ్ స్ప్రే చేస్తా. అప్పుడు మనకి ఈ ఆకు ముడత అనేది చాలా వరకు తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ స్ప్రే చేసే ముందు కూడా మీరు ఏం చేస్తారంటే, సాధ్యమైనంత వరకు ఈ ఆకు ముడుతున్న ఆకులు ఉంటాయి కదా, ఇవన్నీ తెంపి వీటిని కాల్చేయండి, లేదంటే ఇవన్నీ తెంపి బయటపడేయండి. ఇప్పుడు మనం స్ప్రే చేసుకునేది ఎట్లా అంటే, మొక్క పైనుంచి కింద నుంచి మొత్తం అంతా కూడా కవర్ అయ్యేలాగా స్ప్రే చేసుకోవాలి. సో చాలా కాన్సన్ట్రేటెడ్ ఉంది, మంచి వెల్లుల్లిపాయ స్మెల్ విపరీతంగా వస్తుంది. సో ఫుల్ మజ్జిగ కూడా, అది పెరుగు కూడా వేసాం కదా, అది కూడా బాగా పులిసిపోయి మనకి ఫుల్లటి స్మెల్ వస్తుంది. సో మొక్క ఇది చూడండి, ఇట్లా ఆకులు కింది నుంచి పైనుంచి మొత్తం అంతా కూడా తడిసేటట్టు మొక్కని ఉంచి కొట్టేయండి. మిరపకాయలు చూడండి ఎట్లున్నాయో. సో ఈ ఆకు ముడత వచ్చి చాలా వరకు మాకు పంట నష్టం చేసింది. అంటే మనం ఇంట్లోనే కదా, పెద్ద నష్టమేం కాదులేండి, కానీ మనకి దిగుబడి అనేది ఎక్కువ రాలేదు, చాలా తక్కువ వచ్చింది ఆకు ముడత వల్ల. ఆకులన్నీ రాలిపోతూ ఉండడం అంతా ఇదిగా అయిపోయింది బాగా. సో ఇప్పుడు ఇట్లా చెట్టు ఉంది కదా, కింద నుంచి మొత్తం బాగా తడిసేటట్టు కొట్టాలి. అర్థమైంది కదా మీకు ఇప్పుడు, ఆకు ముడత తెగులకి మనం మంచి న్యాచురల్ పెస్టిసైడ్ ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవచ్చో, ఏ విధంగా స్ప్రే చేసుకోవచ్చు, దాన్ని ఎట్లా స్టోర్ చేసుకోవచ్చు అని అర్థమైంది కదా మీకు. సో నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, మీరు డౌట్స్ ఏమన్నా ఉన్నా లేకపోతే ఈ వీడియో ఎలా ఉందనేది కూడా మీరు కమెంట్ చేయండి, నేను మీకు చూసుకొని రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.